ఆనందాన్ని ఎవరు కోరుకోరు. కానీ ఎంతమూల్యానికి ధూమపానం మరియు మద్యపానం తాగకండి, ఎవరిని తాగనీయకండి. జాగ్రత్త నాన్న, జాగ్రత్త పోయిరా. పొంగనే నాకు ఫోన్ చేయి, ఇక్కడ విషయాలు ఏం పట్టించుకోకు. బాయ్ నాన్న, బాయ్. పోయినాక ఫోన్ చేయనా? సరే, జాగ్రత్త బిడ్డ. అమ్మా జాగ్రత్త. ఓకే నాన్న, బాయ్. బాయ్ నాన్న. నాలుగు సంవత్సరాల నుంచి పై చదువుల కోసం పోయిన నా కొడుకు ఇంతవరకు కనబడతలేడు. ఏం తిన్నాడో, ఎక్కడున్నాడో, ఏం నీకేమన్నా జాడ వెళ్తే చెప్పయ్యా, ఎక్కడున్నాడోపకాలు. నాతో దండం పెడితే జాడ చెప్పయ్యా. సరే సరే, దొక్కుతుంది దొక్కుతుంది. బావకు దొక్కుతా దొక్కుతా ఎందుకు అంత భయపడతాను? దేవుడు చూసుకుంటాడు, ఎందుకు భయపడతాను? అంతా భగవంతుందే. ఎదుపో ఎదుపోద్ది ఏమోది. ముందు పోతా, మన చూసుకొని వస్తా. కూర్చోబో అక్క. ఏమైంది? ఏమైందమ్మా? మాయా, ఏమైంది? ఏమైంది నాన్న? నాన్న 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 ఏ మాయా, ఎవరు మాయా? ఎవరు ఎవరు ఎవరమ్మా? ఎవరమ్మా నన్ను నాన్న పిలిచింది? నిజంగా కూర్చో, ముందుగా కూర్చో. ఎవరమ్మా? కూర్చోయ్యా, కూర్చో. శాంతంగా కూర్చో, కొద్దిగా కూర్చోయ్యా, కూర్చో కూర్చో కూర్చో. ఏ అమ్మా, కొద్దిగా నీళ్ళు తీసుకురా పోయి. ఇక్కడ ఎవరు నాన్న పిలిచినట్టు వినిపించిందమ్మా. ఏమ్మా ఏమైంది? ముందుగా నీళ్ళు తాగు, తాగు నీళ్ళు తాగు. నిమ్మలంగా తాగు, నిమ్మలంగా నిమ్మలంగా నిమ్మలంగా. ఎవరమ్మా మీరంతా? నా కొడుకు గొంతులా వినిపించిందమ్మా. నాలుగు సంవత్సరాల ఏ పై చదువుల కోసం పట్టం పంపించానమ్మా. అప్పటి నుంచి ఎక్కడున్నాడో, ఏం తిన్నాడో, ఏడున్నాడో తెలియలేదు.
ఇంటికి పంపించేవంట కదా బస్ ఎక్కించి. ఆనాటి తర్వాత మళ్ళీ మీకు కలవలేదు తను. మాకు బస్ స్టాండ్ లో ఒకరోజు కలిశాడు. కలిసి తన బాధంతా చెప్పుకున్నాడు. అమ్మా, నా పరిస్థితి ఇది, నేను ఇలా ఉన్నానని, నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్ అని చెప్పాడు. కానీ అమ్మా, అందరిలాంటి మెంటాలిటీ కాదు, మీకులాగా భిక్షాటన చేయను. నేనేదోటి సాధించాలి, మా నాన్న కోరిక నెరవేరాలి, నేను లాయర్ అవుతానని మా నాన్నకు మాటిచ్చి వచ్చానమ్మా అని చెప్పాడు. నా మాట వినండి, మీరంటే చాలా ప్రేమ తనకు. అలా నా దగ్గర నుంచి వెళ్లిపోయి తను బాగా మీలాంటి తల్లిదండ్రులే అర్థం చేసుకోకపోతే ఈ సమాజం ఏమర్థం చేసుకుంటుంది మమ్మల్ని? తండ్రిగా మీరు అర్థం చేసుకోవాలి తనను. మీరు కోరుకున్నట్లుగానే తాను ఈరోజు లాయర్ పొజిషన్లో గౌరవంగా ఉంది తను. కాబట్టి మీరు తండ్రిగా తనను అంగీకరించండి. మీ దగ్గరికి వచ్చో, మీ ఊళ్ళోకొచ్చో మీ పరువు తీయేది తాను. తన వృత్తిలో తాను పేరు సంపాదించుకుంటే తల్లిదండ్రులుగా మీరు ఆ రోజు సంతోషిస్తారు. మీరు బాధపడకండయ్యా, ఆ బిడ్డ మనసును అర్థం చేసుకోండి. నా కొడుకు దొంగ కాలే, లంగా కాలే, ఏ నేరం చేయలేదు, ఏ ద్రోహం చేయలేదు, కానీ తనకిష్టమైన తన జీవితం తను ఎంచుకున్నాడు. నలుగురికి ఉపయోగపడే పని చేస్తున్నా అంటే నాకు కూడా సంతోషమే తల్లి. తన బతుకు తను బతకని చూడు మాయా, మాలాగా నువ్వు భిక్షాటన చేయట్లేదు. మాలాంటి వ్యక్తివైనా మిగతా పబ్లిక్ కోసం న్యాయవృత్తిని ఎంచుకున్నావు, గొప్పగా చదువుకున్నావు. కానీ ఆ రోజు నా నుంచి వెళ్ళిపోతుంటే నువ్వేం చెప్పకుండా వెళ్ళిపోయినా నీ మనసు ఏంటో నేను అర్థం చేసుకున్నాను. నాలుగేళ్ల తర్వాత నీ తండ్రి నీకు ఈరోజే కలుస్తాడని ఎవరూ మనము కలగనలేదమ్మా. ఆ తండ్రి అర్థం చేసుకున్నాడో చేసుకోలేదో తన బాధ తనది. వాళ్ళ బిడ్డ ఇలా అయ్యాడని వాళ్ళు దగ్గర తీసుకునే వరకు కొద్దిగా ఓపిక పట్టమ్మా. నువ్వు మన కమ్యూనిటీ వాళ్లకు, ట్రాన్స్జెండర్లందరికీ ఆదర్శం కావాలి తల్లి. చల్లగా ఉండు మాయా. అలాంటి వ్యక్తి, వాళ్ళ తండ్రి, మాలాంటి వ్యక్తి మాటలు విని అర్థం చేసుకొని తనని దగ్గరికి తీసుకున్నాడో తీసుకోలేదో తన మనసులో ఏదోటైతే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అర్థం చేసుకొని తనను వదిలేసి వెళ్ళిపోయాడు. నీకు అమ్మ నాన్న
అందరూ ఉన్నారు. ఒక అమ్మాయి కోసం నీ జీవితాన్ని ఇలా చేసుకోవద్దు నువ్వు. అర్థమైందా నాన్న? మాలాంటి వాళ్ళు చెబితే ఇలాంటి వాళ్ళ మాటలు వినాలా అని అనుకోబాకు. మాలాంటి వాళ్ళ మాటలు కూడా విని చాలా మంది మారారు. అర్థమైందా? దా అక్కడే అమ్మవారి గుడి ఉంది, దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోదు. సరేనా? ఇకనైనా మా మాట విను. సరే బాబు. ఏ దుర్గామాత, ఈ బిడ్డకు ఎలాంటి దురుద్దేశం కలగకుండా చల్లగా జీవించు తల్లి. అంతా విజయం చేకూర్చాలి నాన్న. నన్ను ఆశీర్వదించండి అమ్మా. చల్లగుండు నాన్న, ఇకపైన ఎలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఓకే అమ్మా. ఇక అమ్మవారి దయ వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అమ్మ ఫోన్ చేస్తుంది. మాట్లాడు. హలో నాన్న, ఎక్కడికి పోయినవరా? బంగారం ఆకలి వస్తుందమ్మా. వాడుకా అడిగా ఇంటికి రాకపోతే కాళ్ళు చేతులు ఇరుగొడతా తొందర.